చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ తేనెను ఇష్టపడుతుంటారు తేనెను తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అంతేకాకుండా తేనె ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోకుండా అలాగే ఉంటుంది కానీ రాను రాను ఈ తేనెల్లో కల్తీ పెరిగి కొద్ది రోజులకే చెడిపోతున్నాయి కానీ ఒరిజినల్ తేనె ఎప్పటికీ చెడిపోదు అయితే తేనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉండటంతో పాటు అనేక రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు మరీ ముఖ్యంగా అబ్బాయిలు తేనెను తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు మరి తేనెను తినటం వల్ల అబ్బాయిలకు ఎటువంటి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగ శక్తిని పెంచి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి తేనె ఆల్జీమర్స్ న్యూరోడెజనరేటివ్ లాంటి వ్యాధులను అధిగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మగవారు తేనెను తీసుకోవటం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అలాగే సెక్స్ లైఫ్ సాఫీగా సాగాలి అనుకున్న పురుషులు తేనెను తినాలి వారానికి ఒక్కసారి తినటం మంచిది పురుషులు తేనెను తీసుకోవటం వల్ల ఎముకలు కండరాలు బలంగా ఉంటాయి అలాగే తేనెను తినటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు మలబద్ధకం ఉన్నవారికి తేనె ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది తేనెను తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యతో బాధపడేవారు తేనెను తినవచ్చు అయితే తేనెను పరిమితికి మించి తీసుకోవటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక వంటింటి చిట్కాతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మన ఆరోగ్యానికి మేలు చేసే వంటింటి వైద్య చిట్కాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి